ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, నీ మరణము బహు సమీపముగా ఉన్నదో లేదో నీకు తెలుసా? తెలియదు కదా. చాలా హెల్దీగా ఉన్నానండి అన్న వాళ్ళు కూడా వితిన్ ఫ్యూ డేస్లో వారి రీడింగ్స్ మారిపోతున్నాయి. నమ్మండి ప్రియులరా, ఈ వాక్యాన్ని నేను చాలా దుఃఖంతో బోధిస్తున్నాను. మనం చనిపోయే ముందు ఎలా ఉండాలో మన మాటలు, మన యొక్క చనిపోయే ముందు మన పరిస్థితి ఎలా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చనిపోతారు. దావీదు భక్తుడు ఒకలా చనిపోయాడు, యేసు ప్రభు ఇంకోలా చనిపోయాడు. దావీదు భక్తుడు చచ్చిపోయినప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు. ఇద్దరూ కూడా చనిపోయే ముందు ఏమి మాట్లాడుకోవాలన్నీ మాట్లాడేశారు, ఏమీ మిగలలేదు. అప్పుడు వారి ప్రాణాలను విడిచిపెట్టారు. దావీదు పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. చనిపోతూ తన కుమారుడైన సొలొమోను పిలిచి, ఇది నా చివరి మాటలు విను అని చెప్పి చెప్పాడు. ఏంటండి ఈయన చెప్పిన మాటలంటే, దేవుని వాక్య సత్యముల నడు నా కుమారుడా అంటాడు రాజులు మొదటి గ్రంథం 2:4. సత్యమును అనుసరించి నడిచిన ఎడల నిన్ను కదిపేవాడు అవడలేడు. ఆ ఒక్క అడ్వైజ్, తండ్రి ఇచ్చిన ఆ ఒక్క అడ్వైజ్ని కూడా పాటించలేదు సొలొమోను. దేవుని సత్యము నుంచి దూరమయ్యి అనేక మంది అన్య భార్యని పెళ్లి చేసుకుని అతని హృదయము వారి త్రిప్పివేసి దేవుని దూరం అయ్యాడు. చచ్చిపోయే ముందు తండ్రి ఇచ్చిన అడ్వైజ్ సత్యములు ఉన్నాడు. చనిపోయే ముందు దావీదు పలికిన ఇంకా మాట్లాడో తెలుసా, కక్ష సాధింపు చర్య. యోవాబు అనేవాడిని వదలొద్దు, ఏసే షిమి అనేవాడిని వదలొద్దు, ఆడు దుర్మార్గుడు, ఆడిని ఎలా చేస్తావు వాడిని అలా చేయి. అండ్ ఫైనల్గా నాకు సహాయం చేసిన బర్జిల్లా కుటుంబాన్ని గణపరచు. ఈ మూడు, ఒకటి అడ్వైజ్, రెండు రివెంజ్, మూడు ఆనర్. ఈ మూడు చెప్పిన తర్వాత ఇంక ఇంతే, నేను ఉంటానని చెప్పి చనిపోయాడు దావీదు. క్రైస్ట్ డెత్ టైంలో మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి అదే డిఫరెన్స్. ఓల్డ్ టెస్టమెంట్లో నన్ను ఆడేసాడు నువ్వు వాడిని వేసేయి, న్యూ టెస్టమెంట్లోనే స్టార్టింగ్ వర్డ్లోనే యేసు ప్రభు అద్భుతమైనటువంటి డిఫరెన్స్. యేసు ప్రభు పలికిన 7 మాటల్లో కూడా ఒక వ్యక్తి చనిపోయే ముందు ఫుల్ఫిల్ చేయవలసిన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చచ్చిపోయే లోపల నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే, నేను పరలోకానికి వెళ్ళాలంటే చేయవలసిన ప్రధానమైన క్రియల్లో ఒకటి, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావో, ఎవరితో నీకు తగాద ఉందో వారిని హృదయపూర్వకంగా క్షమించు. పరలోక ప్రార్థన ఉంటుంది మనకి. పరలోక ప్రార్థనలో మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధములను క్షమించు. జస్ట్ ఫర్గివ్ మీ కాదట, నేను క్షమిస్తున్నాను కనుక నన్ను క్షమించు. కనుక చనిపోయే ముందు దయచేసి మనందరికీ ప్రభు ఈరోజు చెప్తున్న మాటలు ఏంటంటే, కక్షలను కొనసాగించొద్దు దావీదులాగా. దావీదు పాత నిబంధనలో ఉన్నాడు, మనం కృపాకాలంలో పరిశుద్ధాత్మ సహాయంలో యేసుక్రీస్తు రక్షణలో ఉన్నాం. మనం ఆ కాలంలో పుట్టుంటే అది మనకు చెల్లుతుంది, మనం ఈ కాలంలో పుట్టాం. వీఆర్ అండర్ ద గ్రేస్, అండర్ ద ఫగివ్నెస్, అండర్ ద షెడ్ బ్లడ్ ఆఫ్ జీసస్. వీ షుడ్ బి ఫగివింగ్, వీ షుడ్ బి మీక్ అండ్ హంబుల్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వలె మనం జీవించాలి. కాబట్టి యేసు ప్రభు 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటంటే, తనను బాధపరిచిన వారిని క్షమించాడు. కాబట్టి ఎవరైనా డెత్ బెడ్ మీద ఉంటే, ఎవరన్నా మేము చనిపోతున్నాము అనే స్థితిలో ఉంటే, వారికి ఈరోజు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను దేవుడు ఆ స్థితిలోంచి బ్రతికించవచ్చు, బ్రతికించడం నువ్వు అనుకోవద్దు. ఒకవేళ ఆయన నేను బ్రతికించినా బ్రతికించకపోయినా ఈ పని చేసే ఫస్ట్ ఏంటట, హృదయపూర్వకంగా వారిని క్షమించేయి, హృదయపూర్వకంగా క్షమించు. దానివల్ల ఏంటండి నాకు లాభం? నువ్వు చనిపోయాను ముందు దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబడేటప్పటికి ఆయన అంటాడు, నాయన ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ డెత్ యూ హ్యావ్ ఫర్గివెన్ దోస్ పీపుల్, దట్స్ వై ఐఎమ్ ఫర్గివింగ్ యూ. నేను నేను క్షమిస్తున్నానంటే ఎంత అద్భుతం! ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోగలం మన పాప క్షమాపణ? క్షమిద్దాం. చనిపోతే దేవుడు మనల్ని అక్కడ ఈ మాటతో మనల్ని క్షమిస్తాడు. ఒకవేళ బ్రతికించితే దేవుడు ఇంకా మనల్ని హెచ్చించి దీవిస్తాడు. ఒకవేళ బ్రతికించితే, లేకపోతే ఇంతకన్నా భయంకరమైన నరకం ఉంది. ఇది మనకు అర్థం చేసుకోవడానికే యేసు ప్రభు ధనవంతుడు లాజర్ కథ చెప్పాడు. చనిపోయిన వెంటనే లాజరు
అద్భుతమైన పరదశలో విశ్రమిస్తూ ఉన్నాడు. చనిపోయిన వెంటనే ధనవంతుడు భయంకరమైన నరకంలో ఆరని అగ్నిలో వేదనలో ఒక్క నీటి బొట్టన్న నా నాలుక మీద పడితే బాగుండని అల్లాడిపోతున్నాడు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, దీవెనకరమైన పరిస్థితి ఉంది. అది ఎప్పుడు? ద మూమెంట్ వీ లీవ్ దిస్ వరల్డ్. ఒక్క క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. అటువంటి స్థితికి నువ్వు వెళ్తావనే సత్యాన్ని గమనించినప్పుడు చనిపోయే ముందు యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, గబగబగా మనం బెడ్ మీద ఉన్నప్పుడే ఎవరిని క్షమించాలో వారిని క్షమించేద్దాం, ఎవరికి ఫోన్ చేసి సమాధాన పడాలో వారితో వారికి ఫోన్ చేసి సమాధాన పడదాం, గొడవలను ఎక్స్టెండ్ చేసుకోవద్దు, పిల్లల్ని పిలిచి ఆడి మీద కసి తీర్చుకోరా, ఈడి మీద కసి తీర్చుకోరా చెప్పొద్దు, శత్రువులను మనం క్షమిద్దాం. రెండవది, యేసు ప్రభు చేసిన విధముగా మనము కరోనా వచ్చినా కరోనా రాకపోయినా కోవిడ్కి ఎఫెక్ట్ అయినా అవ్వకపోయినా త్వర త్వరగా ఇవి మనం చేద్దాం. ఎందుకో తెలుసా? ఈ కోవిడ్ అనేది గాడ్స్ మెగాఫోన్, గాడ్స్ మెసేజ్ టు ద వరల్డ్ టు సెట్ అవర్ హోమ్స్. నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు ఇదే మన చక్కబెట్టుకునే విధానమే చెప్తున్నా. మొట్టమొదటి పాయింట్, మన ఇల్లు చక్కబెట్టుకునే మొట్టమొదటి పాయింట్, క్షమించవలసిన వారిని క్షమించేద్దాం. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను, రెస్పాన్సిబిలిటీస్ను ఫుల్ఫిల్ చేద్దాం. దేవుని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలోనూ, మరి ముఖ్యంగా తమ ప్రియులను కోల్పోయిన వారి జీవితంలోనూ పరిశుద్ధాత్ముడు నెరవేర్చి ఫలింపచేసి ప్రభువుకి మహిమార్థంగా మనకి దీవెనకరంగా ఈ వాక్యాన్ని జరిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము అందరి జీవితంలో ఫలింపచేయండి. ఎంతకాలం బ్రతుకుతామో తెలియని పరిస్థితి, మా బ్రతుకులు అల్పమైనవిగా ఉన్నవి, స్వల్పమైనవిగా ఉన్నవి, అది నీ కృపలోనే మేము సంరక్షింపబడతాం, పోషింపబడతాం, ఆదరింపబడతాం, దీవింపబడతాం. నా దేవా, నా ప్రభువా, ఈ లోక పాపాలతో ఉంటూ పాప ఇచ్చలతో మమ్మలను మేము సంతోషపరుచుకున్నా బలహీనమైన దౌర్భాగ్య స్థితిలో ఉంటే మరొకసారి మాతో నీవు మాట్లాడినందుకు వందనాలు. నీ మాటకి శక్తి ఉంది, ఆ శక్తితో మమ్మల్ని రక్షిస్తావు. మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను యేసయ్యా. ఈ వాక్యం విన్న మా అందరి జీవితంలోనూ నీ రక్షణ కార్యం జరిపించండి. మా రెస్పాన్సిబిలిటీస్ మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎవరిని క్షమించాలో వారిని క్షమించాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరికి మంచి మాటలు నాలుగు చెప్పాలో వారికి అది నేర్పాలి. కుటుంబ బాధ్యతలను, ఆత్మ సంబంధమైన బాధ్యతలను, నీ దగ్గర అకౌంటబిలిటీను, నీకు హంబుల్గా మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకునే జీవితాన్ని, మా బాధలో కూడా మా ఎక్స్ప్రెషన్ని ఫేత్ఫుల్గా మేము ఉండుటకు నీవే మమ్మల్ని నడిపించండి తండ్రి. మమ్మల్ని మేము సిద్ధపరచుకునే పరిశుద్ధ జీవితము మాకు, మా కుటుంబాలకి, మా సంఘాలకు దయచేయమని, ప్రతి కీడు నుండి, ప్రతి మరణము నుండి నీ చిత్తమైతే మమ్మల్ని తప్పించి నీ దీర్ఘాయుషుతో నీ సేవలో వాడుకోండి. ఎప్పుడు మమ్మల్ని పిలుచుకున్నా మేము ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా సిద్ధపడి నీ నిత్య రాజ్యానికి వారసులమయ్యే భాగ్యం మాకు, మా కుటుంబాలకు దయచేయమని పూజనీయుడని యేసు నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.